హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? లైఫ్లో ది మోస్ట్ ఫ్రెష్ అండ్ ప్రిషియస్ పార్ట్ స్టూడెంట్ ఫేస్. లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే పాఠాలు, గుణపాఠాలు నేర్చుకునే ఏజ్ ఇదే. అలాగే మన లైఫ్లో ప్రతి విషయంలోని ఫస్ట్ ఎక్స్పీరియన్సెస్ అన్నీ ఈ ఏజ్లోనే మనకి జరుగుతాయి. కొన్ని మంచి మెమరీస్ ఉంటాయి, కొన్ని నైట్ మేర్స్ కూడా ఉంటాయి. ప్రజెంట్ మూవీస్లో, సోషల్ మీడియాలో, మోస్ట్ ఇంపార్టెంట్లీ యూట్యూబ్ వీడియోస్లో స్టూడెంట్స్ని చాలా రాంగ్ వేలో ప్రజెంట్ చేస్తున్నారు. స్టూడెంట్స్ అంటే తాగడం తిరగడం తప్ప లైఫ్లో వేరే గోల్ ఏమీ ఉండదు అన్నట్టు ప్రొజెక్ట్ చేస్తున్నారు. అండ్ సాడ్ థింగ్ ఏంటంటే, ఆల్రెడీ ఇలా ఉంటున్న వాళ్ళు మేము చేస్తుంది కరెక్టే అని ఒక యాక్సెప్టెన్స్ ఫీల్ అవుతున్నారు. ఇంకా స్టార్ట్ చేయని వాళ్ళు అలా ఉండకపోతే సొసైటీ యాక్సెప్ట్ చేయదేమో అని ఒక పీయర్ ప్రెషర్తో ఫోర్స్డ్గా అలవాటు చేసుకుంటున్నారు. ఇది సరదా కోసం చూస్తున్న జనాలు వీటిని ఎంజాయ్ చేస్తున్నారు, ఎంకరేజ్ చేస్తున్నారు. ఇక్కడ నా ఉద్దేశం ఎవరిని తప్పు పట్టడం కాదు. మన లైఫ్లో మనం తీసుకునేవి రైట్ డెసిషన్స్ అయినా రాంగ్ డెసిషన్స్ అయినా కంప్లీట్లీ మనమే ఆలోచించి తీసుకోవాలి తప్ప వేరే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ వల్ల కాదు. కానీ ఈ ఇన్ఫ్లుయెన్స్ అనే మాట కొన్నిసార్లు చాలా తప్పుగా అనిపిస్తుంది. మనం ఒక సక్సెస్ఫుల్ పర్సన్ లైఫ్ని అబ్జర్వ్ చేసినప్పుడు మన ఫోకస్ తన రిచ్ లైఫ్ స్టైల్ మీద, లగ్జరీ ఐటమ్స్ మీద ఉంటే ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాం, అది జస్ట్ టెంపరీ అంతే. అలా కాకుండా తను జీరో నుంచి ఎలా స్టార్ట్ అయ్యాడు, ఎలా హీరోగా మారాడు, ఎంత కష్టపడ్డాడు, ఏం నష్టపోయాడు, అసలు తన జర్నీ ఏంటి, దీని మీద గనక మనం ఫోకస్ చేస్తే మనం అతని నుంచి ఇన్స్పైర్ అవుతున్నట్టు. మనం పడినప్పుడు తిరిగి పైకి లేవడానికి ఇన్ఫ్లుయెన్స్ కాదు కావాల్సింది, ఇన్స్పిరేషన్. సో ఈరోజు ఒక స్టూడెంట్కి వాళ్ళ టైంలో ఎవ్వరూ చెప్పని కొన్ని ఇన్స్పిరేషనల్ విషయాల గురించి మాట్లాడుకుందాం. నెంబర్ 1, స్కిల్స్ ఓవర్ డిగ్రీ. మనకు ఒక విషయం మీద ఉండే పట్టుని, నాలెడ్జ్ని స్కిల్ అంటారు. ఆ స్కిల్కి వ్యాలిడేషన్, ఒక జస్టిఫికేషన్ డిగ్రీ. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, స్కిల్ ముఖ్యమా డిగ్రీ ముఖ్యమా అని. డెఫినెట్గా స్కిల్లే ముఖ్యం. ఎందుకంటే బయట సొసైటీలో డిగ్రీ లేని స్కిల్కి వాల్యూ ఉంటుంది, కానీ స్కిల్ లేని డిగ్రీకి అసలు వాల్యూ ఉండదు. మనం బిల్ గేట్స్, ఎలాన్ మస్క్, వారెన్ బఫెట్, మార్క్ జకర్బర్గ్ లాంటి సక్సెస్ఫుల్ పర్సన్స్ గురించి మాట్లాడుకునేటప్పుడు కేవలం వాళ్ళ స్కిల్స్ గురించి మాట్లాడుకుంటాం తప్ప అసలు వాళ్ళు ఏం చదివారు, వాళ్ళకున్న డిగ్రీలు ఏంటి అనేది ఎవరికీ తెలియదు. అలాగే మనకి తెలిసిన సూపర్ స్కిల్స్ ఉన్న మెకానిక్స్ కానీ, ఎలక్ట్రీషియన్స్ కానీ, ప్లంబర్స్ కానీ, కార్పెంటర్స్ కానీ చాలామంది డిగ్రీ కాదు కదా, స్కూల్ ఎడ్యుకేషన్ కూడా కంప్లీట్ చేసి ఉండకపోవచ్చు, కానీ వాళ్ళ వర్క్లో వాళ్ళ స్కిల్స్ మాత్రం గాడ్ లెవెల్లో ఉంటాయి. అండ్ అలాగే ఒక బెస్ట్ టెక్నీషియన్ వర్క్ని పొగడడానికి, డిస్క్రైబ్ చేయడానికి కానీ స్కిల్ఫుల్ ఎంప్లాయీ అని అంటారు తప్ప డిగ్రీ ఫుల్ ఎంప్లాయీ అని ఎవ్వరు అనరు. అందుకే డిగ్రీ కన్నా స్కిల్లే ముఖ్యం. డిగ్రీ కంటే స్కిల్ ఇంపార్టెంట్ అని అన్నాం కదా అని కాలేజీలు మానేయమని కాదు. స్టూడెంట్గా మీ ఫోకస్ అంతా స్కిల్ నేర్చుకోవడం పైన ఉండాలి తప్ప డిగ్రీ తెచ్చుకుంటే సరిపోతుందిలే అని చదవకూడదు. అలాగే మీకున్న స్కిల్ని ఎలా ప్రజెంట్ చేసుకోవాలి అన్న గైడెన్స్ మీకు కాలేజీలో సీనియర్స్, టీచర్స్ ద్వారా దొరుకుతుంది. మనం ఇష్టపడి నేర్చుకున్న స్కిల్తో మనం కష్టపడి తెచ్చుకున్న డిగ్రీకి వాల్యూ తీసుకురావడమే అసలైన అల్టిమేట్ గోల్. నెంబర్ 2, యాజ్ యూ గెట్ ఓల్డర్ ఆబ్లిగేషన్స్ ఇంక్రీజ్. స్టూడెంట్ లైఫ్లో ఏజ్ పెరిగే కొద్దీ మీసాలు వస్తాయి, గెడ్డాలు వస్తాయి, వాటితో పాటు మీ లైఫ్లోకి బాధలు వస్తాయి, బాధ్యతలు కూడా వస్తాయి. ఈ బాధలు బాధ్యతలు రావడం రొటీనే, కానీ వాటిని మీరెలా హ్యాండిల్ చేస్తున్నారు అనేది ఇక్కడ చాలా ముఖ్యం. స్కూల్ ఏజ్లో ఫ్రీడమ్ లేక చెయ్యలేకపోయినవన్నీ కూడా కాలేజ్ ఏజ్లో చేయొచ్చు అని అనుకోవడం చాలామంది చేసే పొరపాటు. ఎందుకంటే కాలేజ్ కంటే స్కూల్ ఏజ్లోనే మనకి ఫ్రీడమ్ ఎక్కువ ఉంటుంది. లైఫ్లో మనకి ఏజ్ పెరిగే కొద్దీ రెస్ట్రిక్షన్స్, ఆబ్లిగేషన్స్ పెరుగుతాయి తప్ప తగ్గడం అనేది ఎక్కడా ఉండదు. ఏ ఏజ్కి తగ్గ రెస్పాన్సిబిలిటీస్ ఆ ఏజ్కి ఉంటాయి, ఆ రెస్పాన్సిబిలిటీస్ని రెస్ట్రిక్షన్స్ అండ్ ఆబ్లిగేషన్స్ ఫాలో అవుతూనే ఉంటాయి. నాకు ఇన్ని రెస్పాన్సిబిలిటీస్ వద్దు, నేను వెనక్కి స్కూల్ ఏజ్లోకి వెళ్ళిపోతా అని అనుకుంటే కుదరదు. సో మనకున్న ఒకే చాయిస్ వీటిని ఫేస్ చేయడానికి కావాల్సిన కాన్ఫిడెన్స్ని, హ్యాండిల్ చేయడానికి కావాల్సిన కామన్ సెన్స్ని మనం డెవలప్ చేసుకోవడమే. అవి మన సొంత ఎక్స్పీరియన్సెస్ వల్ల రావచ్చు, లేకపోతే ఆల్రెడీ ఆ ఏజ్ దాటిన వాళ్ళు వాళ్ళ మాటల ద్వారా, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ విని మనం తెలుసుకోవచ్చు. లైఫ్లో ఏజ్ ఆబ్లిగేషన్స్ పెరగడం అన్నది న్యాచురల్గా జరిగేది, కాబట్టి దాన్ని మనం కంట్రోల్ చేయలేం, కానీ వాటిని ఎలా హ్యాండిల్ చేయాలన్నది డెఫినెట్గా మన చేతుల్లోనే ఉంది, ఇది గుర్తుంచుకోండి. నెంబర్ 3, దిస్ ఈజ్ ద రైట్ టైం టు టేక్ రిస్క్స్. లైఫ్లో రిస్క్లు తీసుకోవడానికి ఇదే కరెక్ట్ టైం. ఎందుకంటే రిస్క్ తీసుకున్న వారిలో సెల్ఫ్ ఎస్టీమ్, ఆత్మగౌరవం పెరుగుతుంది, ఫెయిల్యూర్ అంటే భయపడే ఆలోచన తగ్గుతుంది. అందుకే స్టూడెంట్ లైఫ్లో రిస్క్ తీసుకోవడం నేర్చుకుంటే అకాడమిక్గానే కాదు, పర్సనల్గా కూడా ఆ స్టూడెంట్ ఎదుగుతాడు.
స్టూడెంట్ ఫేజ్లో రిస్క్ తీసుకుని ఫెయిల్ అవ్వడం వల్ల వచ్చే నష్టం చాలా తక్కువగా ఉంటుంది. మహా అయితే మీరు నష్టపోయేది కాస్త ఎనర్జీ అండ్ టైం అంతే, కానీ మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ మాత్రం బాగా పెరుగుతాయి. రిస్క్ అంటే భయపడేలా మన సమాజం మనకి రకరకాల ఎగ్జాంపుల్స్ని చూపించి దానివల్ల రిస్క్ అంటే భయపడేలా మనల్ని ట్యూన్ చేసేసాయి. కానీ రిస్క్ టేకింగ్ ఎబిలిటీ మనలో పెరిగితే మనల్ని మనం అర్థం చేసుకుంటాం, మనకంటూ ఓన్గా ఒక దారిని మనమే ఏర్పరచుకుంటాం, ముందుకు వెళ్ళే ధైర్యాన్ని పెంపొందించుకుంటాం. రిస్క్ టేకింగ్ ఎబిలిటీని గనక మీరు పెంచుకుంటే మీ గురించి మీరు బాగా అర్థం చేసుకుంటారు, మీ జీవితంలోని అసలైన పర్పస్ ఏమిటో మీరు తెలుసుకుంటారు. అంతేకాదు మీ సత్తాని మీ సామర్థ్యతని ఎంతైనా సరే పెంచుకునే ఆలోచన మీలో మొదలవుతుంది. స్టూడెంట్ లైఫ్ అంటే ఎంజాయ్ చేయాలి, కరెక్టే, కానీ కంఫర్ట్ జోన్లో మాత్రం ఉండిపోకూడదు. ఒక ఏజ్ వచ్చేసాక చాలామంది ఇదే చేస్తారు, కానీ ఒక స్టూడెంట్ ఏజ్లో ఉన్నప్పుడు మాత్రం కంఫర్ట్ జోన్లో ఉండకూడదు. ఒకే పని ఎక్కువగా చేస్తున్నా లైఫ్ అలాగే డల్గా రిపీట్ అవుతుంది అని మీకు అనిపిస్తుంది అంటే కొత్త రిస్క్ తీసుకోవాలని తెలుసుకోండి. కొత్తగా ఏమైనా చేయాలి, కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావాలి అనే ఆలోచన ప్రతి విద్యార్థి చేయాలి. ఒక ఏజ్ వచ్చేసాక జీవితంలో ఏం చేయలేదు, అది చేయలేదు, ఇది చేయలేదు అని రిగ్రెట్ ఫీల్ అవ్వడం వల్ల లాభం లేదు. అందుకే అనుకున్న పనులు చేసేయడానికి స్టూడెంట్ లైఫే కరెక్ట్, కానీ రిస్క్ తీసుకోవడంలో కంఫర్ట్ ఉండదు అండ్ ఓవర్ నైట్ సక్సెస్ అనేది రాదు. చాలాసార్లు ఫెయిల్ కూడా అవుతాం, కరెక్టే, కానీ మీరు తీసుకునే ఒక్కొక్క రిస్క్తో ఒక్కొక్క భయాన్ని వదిలేయటం మొదలు పెడతారు. రిస్క్ తీసుకుని గెలిస్తే ఆనందమే, ఒకవేళ ఓడిపోతే తెలివైన వాడిగా మారతావు. సో ఏదైనా కూడా ఇక్కడ విన్ విన్ సిచ్యువేషనే మీకుంది. అందుకే జీవితంలో రిగ్రెట్స్ తగ్గించుకోవాలంటే రిస్కులు తీసుకోవాల్సిందే. 4, లుక్ ఫర్ క్రిటిసిజం, ఎవ్రీబడీ నీడ్స్ ఇట్. క్రిటిసిజంతో మన అందరికీ లవ్ అండ్ హేట్ రిలేషన్షిప్ ఉంది. అంటే మనం ఎవరినైనా క్రిటిసైజ్ చేయడాన్ని ఎంత లవ్ చేస్తామో మనల్ని ఎవరైనా క్రిటిసైజ్ చేస్తే అంతే హేట్ చేస్తాం. నిజానికి క్రిటిసిజం అన్నది లవ్ చేయాల్సిందో హేట్ చేయాల్సిందో కాదు, రెస్పెక్ట్ చేయాల్సింది, యాక్సెప్ట్ చేయాల్సింది. మనం ఇంప్రూవ్ అవడంలో క్రిటిసిజం యూజ్ అవుతుంది. ఒక రాయి శిల్పంగా ఎప్పుడు మారుతుంది? ఆ శిల్పి కావాల్సిన వాటిని షేప్ చేస్తూ అనవసరమైన వాటిని కట్ చేస్తూ ఉంటే అడ్డదిడ్డంగా ఉన్న రాయి ఒక అద్భుతమైన శిల్పంగా మారుతుంది. రాయి వేస్ట్ అయిపోతుందని సరిగ్గా కట్ చేయకపోయినా, చూసిన వాడు అర్థం చేసుకుంటాడులే అని సరిగ్గా షేప్ చేయకపోయినా ఆ శిల్పం అర్ధరహితంగా మిగిలిపోతుంది. క్రిటిసిజంని యాక్సెప్ట్ చేయడం అంటే ఈగోని వదిలేయడం, మన తప్పుని ధైర్యంగా అడ్రస్ చేయడం. అయితే ఎలాంటి క్రిటిసిజంని యాక్సెప్ట్ చేయాలి అన్న విషయం మీద ఒక అవగాహన మీకు ఉండాలి. ఎదుటివాడు ఫీల్ అయినా కూడా వాడు బెటర్ అవుతాడు అనే ఉద్దేశంతో క్రిటిసైజ్ చేస్తే మంచిదే, కానీ ఎదుటివాడిని బ్యాడ్గా ఫీల్ చేయడమే మెయిన్గా పెట్టుకుని క్రిటిసైజ్ చేస్తే డెఫినెట్గా అది తప్పు. అలా మిమ్మల్ని కేవలం బాధ పెట్టాలని క్రిటిసైజ్ చేసేవారిని వదిలేయండి, వాళ్ళ వల్ల మనకి కాదు కదా వాళ్ళకి కూడా లాభం ఉండదు. 5, వర్క్ విత్ లైక్ మైండెడ్ పీపుల్. ఇక్కడ లైక్ మైండెడ్ పీపుల్ అంటే ఒకేలాంటి టేస్ట్లు ఇంట్రెస్ట్లు ఉంటే సరిపోదు, ఇద్దరికీ ఒకే రకమైన అవగాహన ఉండాలి. మీరు ఏదైనా కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారనుకోండి, అప్పుడు మీ ప్లాన్ ఎవరికైనా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మిగిలిన వాళ్ళు ఎవరైనా వై అని అడుగుతారు, మీలాగా ఆలోచించే వాళ్ళు హౌ అని అడుగుతారు. ఇక్కడ మిగిలిన వాళ్ళు అడిగే ఎందుకులో మీ మీద ఉన్న డౌట్ కనబడుతుంది, మీలాగా ఆలోచించే వాళ్ళు అడిగే ఎలాలో మీ డెసిషన్కి వాళ్ళు ఇచ్చే వాల్యూ, అలాగే మీ మీద వాళ్ళకున్న నమ్మకం కనబడుతుంది. మనల్ని ఒకరు నమ్ముతున్నారు అనే ఆలోచన మనకుంటే మన మీద మనకి ఇంకా నమ్మకం పెరుగుతుంది. దట్స్ వై వీ షుడ్ వర్క్ విత్ లైక్ మైండెడ్ పీపుల్. చివరిగా, యూ నో నథింగ్. మనం ఒక పని మొదలు పెట్టాలి అని అనుకున్నప్పుడు నేనే కరెక్ట్, నాకు అన్నీ తెలుసులే అని స్టార్ట్ చేస్తే మన ఈగో మన మైండ్ని బ్లాక్ చేసేస్తుంది. బయట నిజాన్ని నష్టాన్ని ఒప్పుకోనివ్వదు. అదే మనకి కంప్లీట్గా ఏం తెలియదు, నేను నేర్చుకుంటూ పనిచేస్తాను అనే హంబుల్నెస్తో స్టార్ట్ చేస్తే తప్పులు చేస్తే యాక్సెప్ట్ చేస్తాం, రెక్టిఫై చేసుకుంటాం, వర్క్ కంప్లీట్ చేసుకుంటాం. నేనే కరెక్ట్ అని స్టార్ట్ చేయడంలో నెగ్గేయాలి అనే ఈగో సెంట్రిక్ థాట్ ఉంటుంది, కానీ నేను రాంగ్ అయ్యి ఉండొచ్చు, నేను నేర్చుకోవాలి అని స్టార్ట్ చేయడంలో నేర్చుకోవాలి అనే హంబుల్ థాట్ ఉంటుంది. నిజానికి మన లైఫ్లో ప్రతిదీ నెగ్గేయాలి అని అనుకోవడం కంటే నేర్చుకోవాలి అని అనుకోవడమే కరెక్ట్. ఎందుకంటే పోను పోను ఒక టైం వచ్చాక మనకి నెగ్గాల్సిన అవసరం, అవకాశం అండ్ సామర్థ్యం తగ్గిపోవచ్చు, కానీ మన లైఫ్ ఏ స్టేజ్లో ఉన్నా ఏ ఏజ్లో ఉన్నా నేర్చుకునే అవసరం, అవకాశం అండ్ సామర్థ్యం అస్సలు తగ్గవు. జీవితంలో మన గోల్ నేర్చుకోవడం అయి ఉండాలి, దానికి నేను రాంగ్ అని స్టార్ట్ చేయగలిగే హంబుల్నెస్ మీ దగ్గర ఉండాలి. ఇలా ఆలోచించడం ఇన్ఫీరియర్ ఫీలింగ్ కదా అని చాలామంది అనుకోవచ్చు, కానీ నిజానికి ఇన్ఫీరియర్ ఫీలింగ్ ఉన్నవాడు రాంగ్ అని ఒప్పుకోవడానికి ఇష్టపడడు. మరి రాంగ్ అని ఒప్పుకున్నాడు అంటే తనకి ఎలాంటి ఇన్ఫీరియర్ ఫీలింగ్ లేదు అని. అండ్ చివరిగా, ప్రతి విద్యార్థికి ఒక చిన్న సజెషన్ ఏంటంటే, జస్ట్ స్టే అవుట్ ఆఫ్ పోర్న్.
హై స్పీడ్ ఇంటర్నెట్ అందరికీ చేరువయ్యింది మంచిదే, కానీ ఎంతోమంది స్టూడెంట్స్ ఈ పోర్న్కి బానిసలైపోతున్నారు. ఇది వాళ్ళలోని ఎనర్జీని నశించేలా చేస్తుంది. అండ్ దీని మీద ఒక ఫుల్ వీడియో త్వరలోనే చేస్తాను. అండ్ మీకు ఇంకా ఈ పోర్న్ మన బ్రెయిన్ని ఎలా నాశనం చేస్తుంది తెలుసుకోవాలి అని అనుకుంటే యువర్ బ్రెయిన్ ఆన్ పోర్న్ అనే పుస్తకం యొక్క తెలుగు ఆడియో బుక్ సమ్మరీ కుక్కు ఎఫ్ఎంలో దొరుకుతుంది, తప్పకుండా వినండి. కుక్కు ఎఫ్ఎంలో ఇలాంటి ఎన్నో పుస్తకాలు తెలుగులో అందిస్తున్నారు. అంతేకాదు డిస్క్రిప్షన్లో ఉన్న ఫీడ్బ్యాక్ లింక్తో మీరు కుక్కు ఎఫ్ఎంలో లేని పుస్తకాలను కూడా వాళ్ళకి సజెస్ట్ చేయొచ్చు. ఇలా కుక్కు ఎఫ్ఎం వారు ప్రతిరోజు వాళ్ళ లైబ్రరీని కొత్త పుస్తకాలతో అప్లోడ్ చేస్తూనే ఉంటారు. అండ్ మన తెలుగు గీక్స్ వ్యూవర్స్ కోసం కుక్కు ఎఫ్ఎం 1 ఇయర్ సబ్స్క్రిప్షన్ని 399 కాకుండా కేవలం 199 పొందవచ్చు విత్ TGS50 కోడ్. సో కుక్కు ఎఫ్ఎం ట్రై చేయండి, మీ మనసుకు నచ్చింది వినండి. ఇలా మనం వీడియో చివరికి వచ్చేసాం. ఒక్కసారి ఈ వీడియో ముగించే ముందు రివైజ్ చేసేద్దాం పదండి. స్కిల్స్ ఓవర్ డిగ్రీ. డిగ్రీ ముఖ్యమే, కానీ దానికన్నా ముఖ్యమైనది స్కిల్స్. అవి ఉంటే ఎక్కడైనా హ్యాపీగా బ్రతికేవచ్చు. యాజ్ యూ గెట్ ఓల్డర్ ఆబ్లిగేషన్స్ ఇంక్రీస్. ఏజ్ పెరిగే కొద్దీ, లైఫ్లో ముందుకు వెళ్లే కొద్దీ కష్టాలు, బాధలు, బాధ్యతలు పెరుగుతాయి. కానీ అవన్నీ కూడా మనల్ని బెటర్ మనిషిగా మారుస్తాయి. దిస్ ఈస్ ద రైట్ టైం టు టేక్ రిస్క్స్. రిస్క్ తీసుకోవడం నేర్చుకోండి. భయాన్ని అధిగమించడం అలవాటు చేసుకోండి. ఇప్పుడు కంఫర్ట్ జోన్లో ఉండడం అలవాటు చేసుకుంటే అలాగే ఉండిపోయి రిగ్రెట్ ఫీల్ అవ్వడం తప్ప ఏమీ చేయలేం. అందుకే రిస్క్తో రిగ్రెట్ని బయటపడండి. లుక్ ఫర్ క్రిటిసిజం, ఎవ్రీబడి నీడ్స్ ఇట్. గుడ్ క్రిటిసిజం మనల్ని మారుస్తాయి. మనకేం కావాలి, ఏం చేయాలి, మన దారి ఏమిటో మనకి సరిగ్గా చూపిస్తాయి. సో క్రిటిసైజ్ చేస్తే కంగారు పడకండి, యాక్సెప్ట్ చేసి ముందుకు వెళ్ళండి. వర్క్ విత్ లైక్ మైండెడ్ పీపుల్. ఒకే ఆలోచన ఉండటం కాదు, ఒకే రకంగా అవగాహన ఉన్నవారితో పనిచేస్తే చాలా ఆనందంగా ఉంటుంది, కష్టం అని అస్సలు అనిపించదు. యు నో నథింగ్. మనకంతా తెలుసు అని మనం అనుకుంటే మన ఈగోలో మనమే ట్రాప్ అయిపోతాం. నేను తెలుసుకోవాల్సింది చాలా ఉంది అని అనుకుంటే హ్యూమిలిటీ ఉంటుంది, అలాగే నేర్చుకుంటానికి బాగుంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది నాకు కింద కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. జై హింద్.